हेलो फ्रेंड्स हाय ना पेर रेवति अमेरिका लो तेलुगु मैट चैनल को स्वागत अंदर सेफ उंडालंडी चेप्तुन्नानु प्रेजेंट सिचुएशन असलु बालेदु इंट्लोने उन्नाम सेफ गा उन्नाम प्रभुत्वं वारु चेप्पे सूचनलु पाटिस्तू मन आरोग्यं मनं सेफ चेसुकुंटू మన దేశ భద్రతకు కూడా మనం సహాయపడదాం ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ టైం లో మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలండి నమ్మిన వాళ్ళైతే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించాలి నేను గాడ్ ని బానే నమ్ముతాను సో ఒక పవర్ ఉంది మన నేచర్ లైతే ఒక పవర్ ఉంది ఖచ్చితంగా ఆ పవర్ ని మటికి మనం నమ్మాల్సిందే మనం అనుకున్నా అనుకోకపోయినా ఎవరు ఎప్పుడు ఎలాగా ఎలాంటి పొజిషన్ వస్తుందో ఎవరు చెప్పలేపోతున్నాం ఎవరికి గ్యారెంటీ లేదు ప్రెజెంట్ సిచువేషన్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఉన్నాము మేము ఉన్న ఈ సిచువేషన్ లో మేమైతే అసలు బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాము మేము ఎలా అయిపోయింది అంటే పరిస్థితి బయటికి అసలు వెళ్ళనేవట్లేదు చూసారు కదా ఈ వ్యూ ని ఈ గదిలో నుంచి చూస్తూ అదిగో అది రోడ్ అన్నమాట అది రోడ్ సో మీకు కనబడుతూ ఉండింది అక్కడ కార్లు సో వస్తున్నాయి చూడండి మా అపార్ట్మెంట్ లోకి ఎంట్రీ అవడం ఈ రోడ్ ఇదంతా చూస్తూ ఆహా ఓహో మేము బయటికి వెళ్ళిపోయాము అలా అనుకొని ఆనందపడడం తప్ప ఇక్కడ ఏం లేదు చూసారు కదా మరి ఏ విధంగా మేము ఎంజాయ్ చేస్తున్నామో బయటికి ఇక్కడి నుంచి ఈ రూమ్ లో నుంచి విండో చూస్తూ విండోలో ఉన్న వ్యూ చూసుకుంటూ ఆహా మేము బయటికి వెళ్ళాం హ్యాపీగా ఉందిలే అనుకొని తప్ప మేము అస్సలు బయటికి వెళ్ళలేదండి ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో బయట తెలీదు ఎప్పుడో 1-2 మంత్స్ కల్లా వెళ్ళి ఒకేసారి తీసుకొచ్చుకుంటున్నాము డోర్ డెలివరీ ఏమన్నా చేపించుకుందామో అని అనుకున్నా సరే ఎవరు ఎలా వస్తున్నారో ఏమో కూడా మనకు తెలియట్లేదు ఎవరి మీద నమ్మకం ఉండట్లేదు బేసికల్ గా చెప్పాలి అంటే మనిషిని మనిషి చూస్తేనే చిరాకు పడిపోయే స్టేజ్ లోకి వచ్చాం ఇంకోటి ఏంటంటే పక్కన ఎవరైనా దగ్గుతున్నారంటే పరిగే పరుగు అస్సలు అక్కడ ఆ ప్లేస్ లో ఉండాలంటేనే భయం వేస్తుంది సడన్ గా నడుచుకుంటూ ఎవరన్నా ఉమ్మూస్తే పరిగే పరుగు ఇంకా అక్కడ అసలు ఉండట్లేదు అనమాట ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అస్సలు ఎలా ఉందంటే గజగజా గజగజా వణకాల్సి వస్తుంది చిన్నది ఇంట్లో దగ్గినా సరే భయమే అలా అయిపోయింది పరిస్థితి సరే ఇప్పుడు మేము ఎలా ఉన్నాము అంటే ప్రజెంట్ మేమైతే బయటకు వెళ్ళట్లేదు ఎవరు అందరం ఇంట్లోనే ఉన్నాం బట్ బయట వ్యూ చూసుకుంటూ హ్యాపీగా ఇంట్లో ఉంటూ తిన్నామో పడుకున్నామో ఇంకా చక్కగా చదువుకున్నామో ఇంకా వర్క్ చేసుకున్నామో పనులు ఇవే ఇవే కాలక్షేపం జరిగిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే రియల్గా చెప్పాలి అంటే చాలామంది మా పక్కన కూడా అందరూ చాలామంది చనిపోతున్నారండి అంటే హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్లోనే చాలామంది చనిపోయారు ఇవన్నీ వింటూ ఉంటే మనసంతా బాధగా ఉంటుంది కానీ ఎలా ఉంది అంటే ఇంకా వెళ్ళి తెచ్చుకొని ఇంట్లోనే ఉన్నాము ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి ఆలోచిస్తే భయమేస్తుంది అంతే సో సమ్మర్ వచ్చినా ఏమొచ్చినా ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు వస్తుందా సమ్మర్ అని వెయిట్ చేస్తుంటారు బట్ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు సమ్మర్ లేదు ఏమి లేదు ఏదన్నా సరే ఇంట్లోనే ఉండాలి అన్నట్లు ఎందుకంటే పరిస్థితి అసలు బాగాలేదు సిచ్యువేషన్ టూ బ్యాడ్ అండ్ టూ వరస్ట్ అనమాట సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉండడం సేఫ్ సో బీ సేఫ్ ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి శానిటైజ్ యూజ్ చేసుకుంటూ ఉండండి చక్కగా మన ఆరోగ్యం ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది మనం కాపాడుకోగలగాలి అంతే మన ఆరోగ్యం మన చేతిలోనే మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన ఇంట్లో రాజులా ఉండమని వాళ్ళు బయటకెళ్ళి ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎవరైతే ఉన్నారో మన ప్రాణాలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలను శిక్షించుకుంటూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా సెల్యూట్ సో సెల్యూట్ ఒకటే కాదండి అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి సో స్టే హోమ్ స్టే సేఫ్ నమస్తే